సబ్స్క్రైబ్ అవర్ జీకే మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ పై క్లిక్ చేయండి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గంటకో పేరు బయటికి వస్తుంది. ఫిబ్రవరి 11న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అలాగే అదే రోజు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లో మేయర్ డిప్యూటీ మేయర్ కుర్చీల కోసం పలువురు నేతలు కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈసారి మేయర్ సీట్ను జనరల్ మేయర్లకు కేటాయించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు రాగానే మేయర్ రేసులో భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి పేరు బాగా ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం ఆమె రేసులో వెనుకబడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేయర్ కాబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఆమె కోసం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధిష్టానంతో రాయబారం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి తన తండ్రి కేశవరావు ద్వారా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బందరైల్స్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఇటీవల కేటీఆర్ను కలిశారు. మేయర్గా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరికి తోచిన రీతిలో వారు మేయర్ కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబాను మళ్ళీ కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే కొత్తగా మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అల్లాపూర్ కార్పొరేటర్గా గెలిచిన సాయిబా బేగం మైనార్టీ కోటలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పైరవి చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. హోంమంత్రి మహమ్మద్ అలీతో పాటు మరికొందరు మైనార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.